हेलो फ्रेंड्स अंदर अरसल अंटे मैं रिटर्न जर्नी की इंका 2-3 डेस अम्म पटक अरसल प्रिपेर పిండి మరి కటాకటిగా వేసుకోకూడదు కొంచెం ఎక్స్ట్రా పిండి ఉన్నా కూడా ప్రాబ్లం లేదన్నమాట అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇక్కడ అమ్మ చేస్తూ ఉంటది నేను మీకు చూపిస్తూ ఉంటాను యాక్చువల్లీ ఈ విధంగా మనం బియ్యం కనిపిస్తున్నాయి కదా ఈ బియ్యం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి 2-3 టైమ్స్ శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మునిగేలాగా నీళ్లు పోసుకొని మొత్తం అంటే 24 అవర్స్ నానితే గనుక మనకు మంచిగా పిండి వస్తుంది దర్శలకు చాలా బాగుంటుంది అంతేనమ్మా తెల్లారాడుస్తావనకో గంట ముందు చిల్లులు బేస్నీళ్ళకు వాడేసేసుకుని పై మిషన్ మీద పట్టించుకుంటే మెత్తగా ఆడిస్తారు ఇప్పుడు ఇది 24 అవర్స్ నానాలంటావా ఈ బియ్యం ఇవాళ పొద్దున 10 కోసుకుంటే రేపు 9 వాడేసేసుకోవచ్చు ఆహా ఓకే అయితే ఇలా బియ్యం తీసుకున్నామండి ఇది ఎన్ని బియ్యం ఇది కేజీనర్ బియ్యం అన్నమాట అంటే మనం ఎక్స్ట్రా చేసుకుంటాము కేజీ అంటే కేజీనే చేసుకోకూడదు కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటే గబుక్కున మనకు పిండి అవసరమైనా కూడా చేతికి ఆసరాగా ఉంటుంది అప్పుడు కావాలంటే పిండి దొరకదు కదండి అంటే కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటాం 1 కేజీ ఎక్స్ట్రా తీసుకుంటాం దీంట్లో ఎందుకంటే ఆ పిండి ఉంటుందండి మన చేతికి ఆసరా పిండి ఎక్స్ట్రా ఉన్నా ఏం పర్వాలేదు కదండి తర్వాత మనం దోశలకు దేనికి వాడుకుంటాం కదా అందుకని ఇప్పుడు నేను కేజీనర్ బియ్యం తీసుకున్నాము అమ్మ శుభ్రంగా దీన్ని క్లీన్ చేసేసింది మొత్తం అంతా ఇప్పుడు ఇది సోక్ అయ్యేలాగా వాటర్ పోస్తుంది పోయమ్మ వాటర్ చక్కగా ఇలా చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది కదా ఇట్లా వాటర్ శుభ్రంగా ముందు రోజు ఈ విధంగా నానబెట్టేసుకుంటే రేపు మళ్ళీ దీని ప్రాసెస్ ఏంటనేది మీకు ఎప్పటికప్పుడు నేను ఆమె చెప్తూ ఉంటుంది నేను షూట్ చేస్తూ ఉంటాను కేజీన్నర బియ్యం తీసుకుంటాము దానికి కేజీ బెల్లం అన్నమాట ఇది మనకి కొలత తర్వాత దాన్ని మనము ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అవన్నీ తర్వాత చూసుకుందాము ఏమేమి యాడ్ చేస్తాము ఏంటనేది తర్వాత చెప్తాను ఎప్పటి నుంచి చేస్తున్నాము అరిసెలు ఇట్లా 10 సంవత్సరాలు అయితే మా అమ్మమ్మ మేము వచ్చినప్పుడల్లా చక్కగా ఇలాంటివి అన్నీ చేసేదండి కాబట్టి ఇప్పుడు అమ్మ మాకు చేసి పెడుతుంది ఇంకా మేము వెళ్ళిపోతాం కాబట్టి ఈ విధంగా ముందు సిద్ధం చేసుకుంటున్నాం కొన్ని పిండి వంటలు అదే మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట సరే అండి ట్యూన్ అయి ఉండండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు మళ్ళీ నేను షూట్ చేస్తాను ఇది ముందు రోజుది ఇప్పుడు మీకు చూపిస్తుంది ఓన్లీ బియ్యాన్ని మనం నానబెట్టుకున్నాం అన్నమాట ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా రేపే మినిమం 24 అవర్స్ నానితే కనుక మనకు పిండి చక్కగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట తడిగా ఉండాలి పిండి కూడా అది ఫ్రెండ్స్ అరిసెలకు అది బియ్యం అది నానబోసుకున్నాక ఇంకా నెక్స్ట్ అమ్మ జంతికలు చేయడం మొదలుపెట్టిందండి చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట జంతికలు అయితే కనుక దీనికి పిండి ఎట్లా అంటే 1 కేజీ బియ్యం తీసుకుంటే దాంట్లో 1/4 కేజీ సాయి మినప్పప్పు లేదా సాయి పెసరపప్పు అంటే పొట్టు లేకుండా ఉంటుంది చూడండి దాన్ని అంటాం మనము సాయి మినప్పప్పు లేదా సాయి పెసరపప్పు అది 1/4 కేజీ సగ్గు బియ్యం ఇది వేసుకొని మనము చక్కగా పిండి చేపిచ్చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు చేసుకోవచ్చండి అలా చేసుకున్నటువంటి పిండిలో మనకు కావాల్సినంత పిండి తీసుకుని దాంట్లో సాల్ట్ ఓము తర్వాత కొంతమంది కాగిన నూనె కూడా వేసుకుంటారు క్రిస్పీగా రావడానికి ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు పిండి కలుపుకొని మనం ఏ విధంగా చక్కగా నూనెలో చుట్టుకుంటూ పోతే జంతికలు మనకి రెడీ అయిపోతాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి జంతికలు అయితే కనుక ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అరిసెలు తయారీ ఉంటుంది కదండి అందుకని ఈరోజు అమ్మ ఇవి చేసేస్తుంది అన్నమాట ఒక్కొక్కటి పని అవుతూ ఉంటే ఇంకా మేము వెళ్ళేది కూడా ఇందాక చెప్పినట్టు 2 రోజులే ఉందన్నమాట ఇంకా అందుకని కొన్ని చేసేస్తూ ఉంది అమ్మ కాకపోతే ఈ వీడియో మీకు ఇప్పుడు వస్తుంది ఆల్మోస్ట్
మేము వచ్చిన చాలా రోజులకి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. అయితే ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తూ అనుకుంటూ ఉన్నాను. మనం ఎప్పుడే మనం తెచ్చుకున్నాయి, ఎప్పుడు ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి కూడా. ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో అనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. అసలు ఈ విధంగా కాగిన నూనెలో మనకు అది ఉంటుంది కదండి, జంతికలు వేసుకునేటువంటి వెజిల్ ఉంటుంది కదా, దాంట్లో పిండి వేసేసుకుని ఈ విధంగా వేసేసుకుంటామే. ఇంకా నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే ఈ విధంగా మనము ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని కేజీన్నర వేసుకున్నాం కదా మన బియ్యం, ఆ బియ్యం ఆడబెట్టుకున్నాము. తర్వాత మిక్సీకి కూడా పంపించేసాం గ్రైండర్కి. ఇంకా కేజీ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పాకానికి రెడీ పెట్టేసామండి. ఆ బెల్లంలో చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే ఏంటంటే అది మంచిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా పెద్ద వెజలు పెట్టుకోవాలి దీనికి, అప్పుడు మనకి తర్వాత మనం పిండి వేసుకుని కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చక్కగా ఆ విధంగా బెల్లాన్ని మొత్తం చిన్నగా తురుముకొని ఒక్క చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇదండి పిండి ఆడించి తీసుకొచ్చేసారు, చూసారా మెత్తగా ఉంటుంది అన్నమాట పిండి. ప్లస్ తడిగా కూడా ఉండాలి పిండి. నేను ఇప్పుడు మీకు ఇట్లా పట్టుకొని ముద్ద చేసి చూపిస్తాను చూడండి, తడిగా ఉంది పిండి, డ్రై అయిపోకూడదు అన్నమాట. డ్రై అయితే కనుక మనకి అరిసి సరిగా రాదు. చూసారా అట్లా మనకి అంత తడిగా ఉండాలి పిండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రేషియో కేజీ బెల్లానికి మనం ఇక్కడ కేజీన్నర తీసుకున్నామండి. ఇవి కోటా బియ్యం అంట, అంటే కొంచెం జిగురు ఉంటుందన్నమాట, దానికి బాగా వస్తుంది. బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్నాము. ఎందుకు ఫిల్టర్ చేసుకుంటామంటే దాంట్లో ఏమన్నా మిక్స్ అయి ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి గడ్డి లాంటిది ఇలాంటివి వస్తూ ఉంటాయి, అవన్నీ మనకి ఆ ఫిల్టర్లో కుండిపోయి మనకి మంచి సిరప్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇంక మళ్ళీ మేము దీని గ్యాస్ మీద పెట్టేసామండి. మనకి అరిసికి సరిపడా పాకం వచ్చే వరకు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాం. మన దగ్గర ఆడించిన పిండి రెడీ ఉంది, బెల్లం పాకంకి మనము చేసుకుంటూ ఉన్నాము పాకము. ఇది కరెక్ట్, అది కరెక్ట్గా రావాలండి, ఉండ అవ్వాలి. మనం వాటర్లో వేసుకుని ఆ బెల్లం పాకాన్ని ఇలా మనం చేతితో మెదిపినప్పుడు అది కరెక్ట్గా ఉండ షేపు, అంటే ఏదన్నా మనం ఉండ చేసుకుంటే సున్నుండలు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఎట్లయితే రౌండ్ వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవాలన్నమాట. ఆ పాకం అనేది కరెక్ట్ వచ్చింది అంటే కనుక మనకు అరిసెలు సూపర్గా వస్తాయండి. పాకమే ఇక్కడ మెయిన్ మనకి. అయితే మనం ఇక్కడ కేజీ బెల్లాన్ని కేజీన్నర బియ్యానికి సంబంధించిన పిండి చేసుకున్నాం కదా, మనకు అంతా పట్టదు, మాకు కూడా అంతా పట్టలేదు, కొంచెం మిగిలింది. అది ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకుంటామంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కువ కావాలి అంటే కనుక మళ్ళీ అప్పటికప్పుడు దొరకదు కదా తడిపిండి, అందుకని ముందే ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నమాట. చూస్తున్నారా ఈ విధంగా చక్కగా మనం తిప్పుతూ ఉండాలి. పాకం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఒక్కసారి పాకం వచ్చేసిందంటే అది ముదిరిపోతుంది, మళ్ళీ కష్టం అన్నమాట. కరెక్ట్గా మనం చూసుకుంటూ ఉండాలి. మనము పర్లేదులే అది మరుగుతూ ఉంటుందని మనము గ్యాస్ మీద పెట్టేసి పక్కన వేరే పనులు చేసుకుంటూ ఉంటే ఈ లోపు అది అవ్వాల్సింది అంతా అయిపోతుంది. కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి. నేను పక్కన గిన్నె పెట్టుకున్నాను చూసారా, ఎప్పటికప్పుడు అయిందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. చూసారా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వేసాను. ఒకసారి మనం చేతితో అలా అనుకుని చూసుకున్నప్పుడు అదేమవ్వాలని చెప్పాను నేను, రౌండ్ లాగా అయిపోవాలి, అంటే వాటర్లో మిక్స్ అయిపోకూడదు. అది చూసారా రౌండ్ అయిపోయింది, లైక్ క్యాండీలాగా అయిపోయింది. ఎస్, ఇది ఇలాగ అయ్యింది అంటే మనకి పాకం రెడీ అండి. వెంటనే వెజిల్ని మనం గ్యాస్ నుంచి కిందకి దించేసి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసానండి, ఎందుకంటే అరిసెలు మంచి టేస్ట్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని వేసుకుంటూ ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి, ఒకళ్ళు వేస్తూ ఉండాలి. చాలా ఫాస్ట్గా చేసేయాలండి, తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా, ఎందుకంటే పాకం చల్లారింది అంటే అది కరెక్ట్గా కలవదన్నమాట. పాకం వేడిగా ఉన్నప్పుడే గ్యాస్ మీద పెట్టి చేయకూడదండి. మనకు పాకం వచ్చేసింది, రౌండ్ వచ్చేసింది అనుకున్నప్పుడు వెంటనే పాకం పట్టేటువంటి వెజల్ని కిందకి దించేసి ఈ విధంగా మనం పిండి వేసుకుంటూ వెళ్ళిపోతాము. పిండికి కలిపే ముందు నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను కదా, కొంతమంది పాకం మరిగేటప్పుడు కూడా నెయ్యి వేస్తూ ఉంటారు, మనం ఇలా కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. చాలా చాలా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి, ఎక్కడ ఉండగట్టకుండా, అంటే పిండి ఇట్లా
అక్కడక్కడ కలవకుండా ఉండిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చక్కగా కరెక్ట్ అయిన గరిటె తీసుకోవాలండి కలిపేటప్పుడు. నేను కలుపుతానని తీసుకున్నానండి, ట్రై చేస్తున్నా. అట్లా మడం పెట్టి మనం ఇలా తిప్పుతూ ఉంటే బ్యాక్ సైడ్ ఆఫ్ గరిటె పెట్టి అది కరెక్ట్గా కలుస్తుంది, ఎక్కడ కూడా మనకి ఇదైపోదు అన్నమాట. మా మదర్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు, ఇంకా సరిపోద్దా పిండి, ఇంకా ఆపేద్దామా లేకపోతే ఇంకొంచెం వేద్దామా అని. ఇంకా సరిపోయింది అనిపించిందండి, అక్కడతో పిండి వేయటం ఆపేసాము. చూసారా గరిటె బ్యాక్ సైడ్ సహాయంతో ఆ విధంగా రాస్తూ మనము మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే పిండి చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఓ పక్కన ఆయిల్ పెట్టేసుకున్నామండి మనము అరిసెల్ని ఫ్రై చేసుకోవడానికి వీలుగా. ఆయిల్ మాత్రం మంచిగా కాగాలండి, లేకపోతే కష్టం. ఇది అరిసెల్ని ఒత్తేటువంటి ఐటెం అన్నమాట. ఎలా చేయాలనేది మీకు చూపిస్తాయి. విధంగా పాలిథిన్ కవర్ వేసుకుని, ఇది నువ్వుపప్పు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా అవసరం లేదు. ఈ నువ్వుపప్పులో తెల్ల నువ్వుపప్పు, ఇది వైట్ కలర్ది. దాంట్లో ఏంటంటే కొంచెం బటర్ మిల్క్ వేసి మిక్స్ చేశారండి, లేకపోతే వస్తుంది అన్నమాట. అంటే పిండిలో మనము మిక్స్ చేసినప్పుడు అది కరెక్ట్గా టచ్ అవ్వదు, విడిపోతూ ఉంటాయి. ఇది ఏంటంటే దేవుడికి నైవేద్యం, అది అగ్నిదేవుడికి. అంటే మనం చేసే ఐటెం పెర్ఫెక్ట్గా రావాలని అలా దేవుడి దగ్గర, అంటే మనం చేసేటువంటి వంట పాత్ర దగ్గర ఆ విధంగా పెట్టామన్నమాట ఇందాక. ఇప్పుడు చక్కగా చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని ఆ రౌండ్స్ రౌండ్ని ఆ నువ్వుల దాంట్లో అద్ది ఈ విధంగా మనము మంచిగా రౌండ్గా కరెక్ట్ అయినటువంటి సైజులో, పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా, అంటే రిక్వైర్డ్ సైజ్ అనుకోండి, ఆ విధంగా చేసుకొని నూనెలో డ్రాప్ చేసేయడమే. చాలా జాగ్రత్తగా డ్రాప్ చేసేసేయాలి, లేకపోతే మన మీదకి చిందే అవకాశం ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే మనము పక్కన చూస్తున్నారా, నూనె పక్కన ఉన్నటువంటి గిన్నె, ఇందాక మనము చేసుకున్నాం కదా పిండి, దాన్ని చలిమిడ అంటారు, అది మొత్తం అంతా అలా ఓపెన్గా పెట్టేసుకోకూడదండి. మనకు ఎంత అవసరమో ఫస్ట్ అంత పెట్టుకోవాలి. పక్కన చూసారా ప్లేట్లో కొంచెం ఐటెం పెట్టుకున్నారు మెటీరియల్, తర్వాత దాని నుంచి చిన్న చిన్న రౌండ్స్, పూరీకి మనం ఎలా అయితే చేసుకుంటామో అట్లా చిన్న రౌండ్స్ తీసుకుని నువ్వుల దాంట్లో దొరికించి అప్పుడు మనం ఇట్లా రౌండ్గా పల్చగా మనం ఒత్తుకుంటాం అన్నమాట. ఇలా వేసినప్పుడు ఈ విధంగా పొంగుతుందండి. అలా పొంగే వరకు కూడా మనము గరిటె పెట్టి అటు ఇటు చేయకూడదు, విడిపోతుంది అన్నమాట. దాని అంతటా అయితే పైకి వచ్చేస్తుంది, వచ్చే వరకు మనము కాస్త వెయిట్ చేయాలి. వేసిన వెంటనే దాన్ని టర్న్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు చూసారా ఇది చక్కగా పొంగిపోయింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. పిండి చల్లారిపోయిందంటే మనకి ఇలా వత్తడానికి పనికిరాదన్నమాట, గట్టిగా అయిపోతుంది. కాబట్టి ముందే పిండి మొత్తం ఓపెన్గా గాలికి పెట్టేయకూడదు. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత పైన మనం అలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఆల్మోస్ట్ ఇంకా తీయటానికి రెడీగా ఉందన్నమాట. ఇది ఫస్ట్ వేసింది, ఇప్పుడు అది తీసిస్తే ఇది చూసారా దీంట్లో మనం అది వేయంగానే ఇట్లా ప్రెస్ చేసినప్పుడు దాంట్లో ఎక్సెస్ ఆయిల్ అలా కిందకు వచ్చేస్తుందండి. దీన్ని తీసి మనం పక్కన నీట్గా పల్లెల్లో పెట్టేసుకుంటాం. ఇట్లానే అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వేపుకున్న తర్వాత వెంటనే ఈ దీంట్లో పెట్టి ఇలా ఒత్తినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి పడిపోతుంది అన్నమాట. దానికి పనికొస్తుంది ఇప్పుడు నేను చూపించేటువంటి ఐటెం అన్నమాట. చూసారా చక్కగా ప్రెస్ అయిపోయింది, ఆ విధంగా ఆరబెట్టినట్టుగా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ 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 అట్లా అయిపోతూ ఉంటుంది. ఆ చిల్లులు ఉన్నాయి చూసారా, ఆ చిల్లుల్లోంచి వచ్చేస్తుంది అన్నమాట ఎక్సెస్ ఆయిల్ అంతా. మీరు పక్కన గిన్నెలో చూసుంటారు, పైన మనకి అప్పుడు కావలసిన పిండిని మాత్రం పైకి తీసుకుపెట్టుకున్నారు, దాంట్లోంచి కొంచెం చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని ఆ నువ్వు పప్పులో అద్దుకొని ఆ విధంగా ప్రెస్ చేసి నూనెలో వేసేయడమే. అసలు అరిసెల వంట చాలా ఈజీ అండి. ఓన్లీ ఎక్కడ ఉంటుంది దానికి ఇటుకు అంటే పాకం దగ్గర. ఆ పాకం తయారు చేసేటప్పుడు కరెక్ట్ పాకం రావాలి. మనం చూసుకున్నాం కదా ఇందాక బెల్లము ఆ రౌండ్లాగా అయిపోవాలన్నమాట. అలా వచ్చిందంటే మన పాకం పెర్ఫెక్ట్ అని అర్థం. ఈ విధంగా ఒక్కొక్కటి
ఏకంగానే దీంట్లో వేస్తే నేను ప్రెస్ చేస్తున్నాను. ముగ్గురం చేస్తున్నామండి, అక్క వేపుతుంది, నేను ప్రెస్ చేస్తున్నాను, అమ్మ ఒత్తుతుంది. ఇలా అందరం కలిసి చేసుకున్నప్పుడు ఏంటంటే అసలు పని చేసుకున్నట్టు అనిపించదు, చాలా ఈజీగా అయిపోతుంది. అక్క చేసి ఇవ్వగానే నేను జస్ట్ ప్రెస్ చేస్తున్నామంట. చూసారా ఆయిల్ ఎలా పడుతుందో కిందకి, ఎక్సెస్ ఆయిల్. ఇది మాత్రం బాగుందండి, చక్కగా ఉందన్నమాట. అది ఖచ్చితంగా మన ఇంట్లో పెట్టుకోవాలి. అరిసెలు చేసుకున్నప్పుడు ఇది ఉంటే ఈజీగా అయిపోద్ది వర్క్ మనకి. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా పిండి వంటలు చేసుకుంటూ ఉంటే మనకి అలసటే ఉండదు, చాలా ఈజీగా చేసేసుకుంటాము ఏ వంట అయినా సరే. జస్ట్ అట్లా ప్రెస్ చేసేసుకోవడమేనండి. మీరు ఆయిల్ చూస్తున్నారు కదా పడుతున్నట్టుగా, అలా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుని. ఇప్పుడు చూసారా మా మదర్ మళ్ళా అంటే కావలసినంత పక్కకు తీసుకుని గ్యాస్కి దగ్గరగా పెడితే ఏంటంటే అది చల్లారిపోదని చెప్పేసి. ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా దీని సహాయంతో మనం తీసేస్తున్నాము. చక్కగా తనకి ఎంత కావాలో అంత పిండి తీసుకుని పెట్టుకున్నారు మా మదర్ ప్లేట్ మీద. దాన్ని మళ్ళీ చేసుకుంటూ ఉన్నారనమాట. అక్క వేపుతూ ఉంది, నేనేమో వేగింది ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను ప్రెస్ చేయడానికి. ఇట్లానే మనం అన్నీ చేసేసుకోవచ్చండి. వీటిని మనము రౌండ్స్గా చేసుకుంటే ఏంటంటే దాంట్లో కొబ్బరి ముక్కలు అవి వేసుకుని ఇలా ఫ్లాట్గా కాకుండా రౌండ్స్గా చేసుకుంటే వాటిని పోకుండలు అంటారు. అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సేమ్ థింగ్, ప్రాసెస్ అంతా సేమ్. కాకపోతే దాంట్లో మనము కొబ్బరి ముక్కలు జస్ట్ అలా నెయ్యిలో ఫ్రై చేసుకుని కానీ అలా విడిగా కానీ వేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు. నేను ఎప్పుడైనా చేస్తే అట్లా చేస్తానన్నమాట. అయితే అమ్మ చేస్తుంది కాబట్టి ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి మీకు నేను షేర్ చేద్దామని ప్రత్యేకంగా ఇది షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నానండి. అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా మీ అభిమానాన్ని లైక్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నాక సబ్స్క్రైబ్డ్ అని వచ్చి బెల్ ఐకాన్ వస్తుందండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు మీకు మూడు కనిపిస్తాయి, ఆల్ అనే దాన్ని మీరు ప్రెస్ చేస్తే కనుక నేను ఎప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అప్పుడు నా వీడియోని మీరు చక్కగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అరిసెలన్నీ చక్కగా తయారు చేసుకున్న తర్వాత వీటిని పేపర్ మీద నీట్గా మనం స్ప్రెడ్ చేసుకుంటామండి. ఇలా వన్ బై వన్ స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కుపోకుండా మనకి చక్కగా కాస్త ఆరి ఉంటాయన్నమాట. ఆ వేడి తగ్గుతుంది కదా, వేడిలో మనం ఎప్పుడు స్టోర్ చేసుకోకూడదు. కొంచెం చల్లారిన తర్వాత మనము ఏదైతే కంటైనర్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం స్టోర్ చేసుకునే కంటైనర్లో కింద ఒక బౌల్ లాంటిది పెట్టుకుని తర్వాత మనం అరిసెలను పెట్టుకుంటే ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే దాంట్లో పడుతుందండి. అప్పుడు కింద వరుస మనకి ఆయిలీగా ఉండదన్నమాట. నేను ఇప్పుడు ఒక అరిసెని టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అసలు అరిసె అయితే అద్దరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. ఇదండి మా అరిసెల తయారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నేను ఒక సరికొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఫ్రమ్ ఏ కూల్ టీచర్, మీ అరుణ. అందరికీ నా ధన్యవాదాలు.